హాయ్ అండి, నేను మీ హరిలతని. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఎగ్ పొటోటా కర్రీ చేసి చూపిస్తున్నాను. ముందుగా దానికి కావాల్సినవి కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలండి ముందుగానే. అలాగే బంగాళదుంపలు కూడా ఉడకబెట్టుకోవాలి, ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎగ్స్ అనేవి ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలు, టమాటీలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలండి. నేను ఒక ఉల్లిపాయ, ఒక టమాటీ, ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు బాగా వేయించుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత అనేది పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మూత తీసుకొని బాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూను కారం అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం అంతటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన బంగాళదుంప ముక్కలు అనేవి వేసుకోవాలి. అలాగే వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్, అవి కూడా మనం ఇందులోనే వేసుకొని బాగా అంతటిని కూడా కలిసేలా కలుపుకోవాలండి. ముక్కలకు పట్టే విధంగా ఉప్పు కారం అనేది కలుపుకోవాలి. ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం దంచిన వెల్లుల్ని కూడా వేసుకోవాలండి. నేను స్కిప్ వీడియోలో అది స్కిప్ అయిందండి. కాబట్టి దంచి ఒక 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగ ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులోని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.